MP Vijay Sai Reddy chesina anuchita vyakhyalanu kandistu AP vyaptanga journalistlu nirasana rally chepattaru. Vijay Sai Reddy down down antu ninadalu chesaru. Anantaram deputy tahsildar Arjunku viniti patrani andajesaru. Rajya Sabha sabhyunuga Vijay Sai Reddyni takshaname botraf cheyalani ventane kesu namodu chesi chattaparamaina cheryalu teeskovalani demand chesaru. Journalistlaku maddatuga TDP kootami netalu praja sanghala nayakulu palgunnaru. రాజ్యసభ సభ్యులు వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి ప్రముఖ ఛానళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ జనరల్ సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించారు. వెంటనే విజయసాయి రెడ్డి యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మనం చూడొచ్చు ఇక్కడ వీడియోస్లో. ఇక్కడ దాదాపుగా వచ్చేసి పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులతో పాటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనకరికి ర్యాలీ చేపట్టారు. ఇక్కడ మనతో మాట్లాడింది కొంతమంది జర్నలిస్ట్ సంఘాల నాయకులతో పాటు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా నన్ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా విజయసాయి రెడ్డి ప్రముఖ ఛానళ్లపైన ఏదైతే ఉందో ఇది అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎలా చూడొచ్చారు? ఇది చాలా దారుణము. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిపై ఆరోపణలు వస్తే ఆయన నిరూపించుకోవాలి, అవసరమైతే ఆయన పైన ఆరోపణలు చేసిన వ్యక్తులు ఏదైతే ఉన్నాడో మదన్ మోహన్ ఆయన తప్పుడు ఆరోపణలు చేశాడని నిరూపిస్తే ఆయన పైన లీగల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఆరోపణల్ని ఛానళ్ళు పత్రికలు ప్లే ప్రసారం చేసి పత్రికల్లో ముద్రిస్తే వారి ఆయన పైన చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అది కూడా లైవ్ ఒక ప్రెస్ మీట్లో వాడు వీడు అంటూ మహా టీవీ న్యూస్ ఎండీ గారిని, తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని, తర్వాత సిబిఆర్ రిపోర్టర్ని వాడు వీడని ఒక సంబోధించడం అనేది బాధాకరం. ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉన్నాడు. ఎంపీగా ఉండి కూడా ఆయన జర్నలిస్టుల పట్ల ఇట్లా అసభ్యకరమైన అగౌరవపరిచే మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈయన రాజ్యసభ సభ్యునికి కూడా అనర్హుడు, కనుక ఈయన పైన వెంటనే చర్యలు తీసుకొని ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అలాగే జర్నలిస్టుల పట్ల అగౌరవంగా మాట్లాడిన ఆయనపై వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, అయినా కూడా ఆయన తీరు మారలేదు. కనుక ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని ఆయన పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అలాగే లోక్సభ సెక్రటరీ, తర్వాత స్పీకర్ కూడా ఈయన పైన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఏపీడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే అధికారంలోని రాజ్యసభ సభ్యుడు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమంటారు? విజయసాయి రెడ్డి మాట అనేది తప్పే, ఎందుకంటే ఆమె భర్త వచ్చి కంప్లైంట్ చేశాడు కాబట్టి ఛానల్లో ప్రచారం చేయడం జరిగింది. ఆయన విజయసాయి రెడ్డి కంపల్సరీ బేషరతుగా వార్తా ఛానళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఆయన ప్రెస్ మీట్లో ఒరే ఉదయ్, ఒరే శీను అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఉండదు, ఎందుకంటే ఆయన టర్మ్ కూడా 1 ఇయర్లో అయిపోతుంది. మళ్ళా రాజకీయ సన్యాసిగా మారిపోయే అవకాశం ఉంది. విలేకరులతో పెట్టుకుంటే ఆయన విలేకరులకు కంపల్సరీ మహావంశీ ఎండీకి వంశకృష్ణకి క్షమాపణ చెప్పి అదే టీవీ 5 ఏబిఎన్ అన్ని ఛానళ్ళకి క్షమాపణ బేచరిత్ర క్షమాపణ చెప్పాలని ఏపీజేపీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ప్రధానంగా చెప్పండి. ప్రైవేటు జీవితం ఎంత ఆనందమైన కావచ్చు, కానీ
భార్య భర్తల విషయము రోడ్డుకి ఎక్కినాక అది బహిర్గతమైనాక దాన్ని ప్రచురించడము పత్రికా ధర్మము అందరికి తెలియజేయడము అటువంటి దానిని మేము ప్రచురించి దాన్ని వెల్లులోకి తెస్తే దాన్ని వక్రీకరించి ఒక రాజ్యసభ సభ్యుడండి విజయసాయి రెడ్డి జర్నలిస్టును వరే అరే అని వ్యాఖ్యానించడం చాలా దుర్మార్గమైనది. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు. ఆయన రాజ్యసభ హోదాలో ఉండి అలా మాట్లాడడం సరికాదు. అసలు ఆ పదాలు ఆయన వాడిన పదాలను చూస్తే ఆయన రాజ్యసభ సభ్యుడేనా అని కూడా సామాన్యులకు అనుమానం కలుగుతుంది. అటువంటి వ్యక్తిని వెంటనే రాజ్యసభ సభ పదవి నుంచి తొలగించాలి. తొలగించి తక్షణమే ఎవరైతే ఆంధ్రజ్యోతి తర్వాత మహా న్యూస్ తర్వాత ఇతర ఛానళ్ళకి ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్తున్నాం. ఏపీ జర్నలిస్ట్ సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు యువజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నది ఒకటే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, వేషరత్తుగా ఏదైతే అందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే జర్నలిస్టులు ఒక ఎంపీ హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.